ఈ తరం చాలా గొప్పగా ఫీల్ అవ్వచ్చేమో. అనేక సంస్కరణలు మన కళ్ళెదురుగుండానే జరిగిపోతున్నాయి. ఏళ్ల తరబడి సుదీర్ఘంగా మన తాత ముత్తాతలకి చూడనటువంటి అనేకం చూసేసాం మనం. వాళ్ళు ఒక ఫోన్ అంటే ఏళ్ల తరబడి వేచి చూశారు, ఆ ఫోన్ రావడం గొప్పనే ఫీలింగ్లోనే బ్రతకాల్సి వచ్చింది. ఒక గ్యాస్ బండ్ అంటే వామ్మో అనుకునేటువంటి స్టేజీని, అలాగే ఏళ్ల తరబడి దూరదర్శన్ తప్పించి మరొక దిక్కులేనటువంటిది, ఆల్ ఇండియా రేడియో తప్పించి మరొక దిక్కులేనటువంటిది. బట్ ఈ తరం అన్ని రకాలు చూసేస్తోంది. ఒక సినిమాలు చూస్తే సెల్ ఫోన్లో కూర్చొని చూస్తోంది, ఫోన్లు ఎలా వాడుతున్నామో తెలుసు. అలాగే బ్యాంక్ అంటే ఓ చోటకి పోవాలా కూర్చోవాలా నీ క్యూ లైన్లో నుంచోవాలి అన్న దశ నుంచి ఇవాళ రోజున బ్యాంకింగ్ సర్వీసెస్ ఎట్లా వచ్చినాయో చూసాం. అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే అంటే అది చూసాం ఇది చూసాం మన కళ్ళెదురుగుండా. ఎస్టీడీ బూతులు మా చిన్నప్పుడు ఇంతకుముందు కూడా చాలాసార్లు ప్రస్తావించాయి, చాలా గొప్ప ఎస్టీడీ బూతులు అండి. ఇప్పుడు కొత్తగా వైఫై బూతులు దేశవ్యాప్తంగా రాబోతున్నాయి. కేటీఆర్ గారు హ్యాపీ అనుకోవచ్చు, ఎందుకంటే ఊరంతా వైఫై చేస్తామన్నారు కదా ప్రభుత్వం అధికారంలోకి వస్తే, కార్పొరేషన్లో కనుక తమని ఎంచుకుంటే. ఇప్పుడు ఆ పని మోడీ చేసి చూపెడుతున్నాడు. ప్రతి ఊరిలో ప్రతి చోట కూడా ఇప్పుడు ఎస్టీడీ బూతులు ఎట్లాగో అట్లా వైఫై బూతులు రాబోతున్నాయి, అడుగడుగునా రాబోతున్నాయి. అంటే ఇది కొత్తగా నిరుద్యోగులకు ఉపాధి అవుతుంది. రెండవ రోజు కమ్యూనికేషన్, ఈవేళ ఈ ఫోన్ నెట్ వాడుకుంటుంటే వైఫై లేకపోతే ఇంట్లో వైఫై ఉంటుంది లేకపోతే ఆఫీసులో వైఫై ఉంటుంది, బయట రన్నింగ్లో వైఫై లేకపోతే ఏమైపోతుంది, ఫోన్ డేటాలో విపరీతంగా మింగేస్తుంది. అదే వైఫై ఉంటే ఆటోమేటిక్గా ఖర్చు దాంట్లో కూడా మళ్ళీ తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాటు చేస్తుంది. ఇది ఒక అందుకు మంచిదంటే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా అందుబాటులోకి వస్తూ ఉన్నటువంటి సందర్భం ఇది.